క్రిస్మస్ వేళ పర్యాటకులు యాత్రికులతో అత్యంత రద్దీగా ఉండే క్రీస్తు జన్మస్థలం బెత్లహెమ్ ఈ ఏడాది మాత్రం బోసిపోయింది యుద్ధం కారణంగా వెస్ట్ బ్యాంక్లోని ఈ పాలస్తీనా పట్టణంలో ప్రస్తుతం ఎటు చూసినా నిశ్శబ్దం తాండవిస్తుంది బాంబుల మూతతో భయభ్రాంతులకు గురైన స్థానికులు హోటళ్ళు రెస్టారెంట్లు సావనీరు దుకాణాలు మూసివేశారు అక్టోబర్ ఏడున సరిహద్దు ప్రాంతాల్లోని హమాసు ముష్కరులు మారణకాండకు ప్రతీకారంగా గాజాపై ఇస్రాయేల్ సైన్యం భీకర దాడులకు దిగింది దీంతో గత రెండున్నర నెలలుగా భీకర యుద్ధం కొనసాగుతుంది యుద్ధం నేపథ్యంలో పర్యాటకులు యాత్రికులు రాక నిలిచిపోయిందని కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా రావడం లేదని స్థానిక హోటళ్ళు రెస్టారెంట్ల యజమానులు చెబుతున్నారు తాము నాలుగు తరాలుగా ఇక్కడ హోటల్ వ్యాపారం నిర్వహిస్తున్నామని ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదని స్థానిక అలెగ్జాండర్ హోటల్ యజమాని జోయే కనవటి అన్నారు క్రిస్మస్ రోజున బెత్లహామ్ మోగబోయిందని కనీసం క్రిస్మస్ ట్రీ కూడా పెట్టుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు జీసస్ జన్మస్థలం బెత్లహామ్ క్రైస్తవులు విశ్వసించే చర్చ్ ఆఫ్ ది నేటివిటీని చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే సందర్శకుల ఆదాయం ఉద్యోగాల కోసం ఎక్కువగా ఆధారపడుతుంది అక్టోబర్ ఏడుకు ముందే క్రిస్మస్ కోసం తన హోటల్ పూర్తిగా బుక్ అయిందని తనను సంప్రదించిన పర్యాటకులకు సహాయం చేయడానికి పట్టణంలోని వేరే చోట గదుల కోసం వెతుకుతున్నానని కనవతి చెప్పారు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వచ్చే ఏడాది బుకింగులు సహా అందరూ రద్దు చేసుకున్నారని వాపోయారు ప్రతిరోజు రాత్రికి కనీసం నూట ఇరవై మంది డిన్నర్ చేసేవారని కానీ ఇప్పుడు యుద్ధం వల్ల మూసివేసిన పరిస్థితి తలెత్తిందని అన్నారు పొరుగున ఉన్న అరబ్ దేశాలతో పంతొమ్మిది వందల అరవై ఏడులో యుద్ధం తర్వాత వెస్ట్ బ్యాంక్ను ఇజ్రాయేల్ ఆక్రమించింది పాలస్తీనియన్లు భవిష్యత్ స్వతంత్ర రాజ్యానికి ప్రధాన కేంద్రంగా దీనిని కోరుకుంటున్నారు ఇజ్రాయేల్ భూభాగంలో యూదుల నివాసాలను నిర్మించింది చాలా దేశాలు చట్టవిరుద్ధంగా భావించాయి భూమితో చారిత్రక మరియు బైబిల్ సంబంధాలను ఉటంకిస్తూ ఇజ్రాయేల్ దీనిని వివాదం చేసింది దాని మంత్రుల్లో చాలామంది స్థావరాలలో నివసిస్తున్నారు మరియు వారి విస్తరణకు అనుకూలంగా ఉన్నారు